ఎవరైతే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యూపీఐ యాప్స్ ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో 1 రూపాయి కూడా లేకపోయినా వేరే వాళ్ళకి డబ్బులు పంపవచ్చు, అది కూడా ఈ యూపీఐ యాప్స్ ద్వారా. అర్థమైందా అండి? ఈ ఫీచర్ని యూపీఐ నౌ పే లేటర్ అంటాం. అంటే ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో డబ్బు లేకపోయినా కూడా మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవన్నీ చేయొచ్చు, వేరే వాళ్ళకి డబ్బులు పంపవచ్చు, కానీ ఆ డబ్బుని మనం తర్వాత కడతాం బ్యాంకులకి. దాన్నే యూపీఐ నౌ పే లేటర్ అంటాం. దీని గురించి A to Z నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా, అదేవిధంగా దీన్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గూగుల్ పేని యూజ్ చేస్తున్నారు, దానికి ఈ ఫీచర్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో నేను యాక్టివేట్ చేసి మరీ ప్రాక్టికల్గా మీకైతే చూపిస్తా. అదేవిధంగా మనం మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా కూడా యూజ్ చేసుకుంటాం, దాన్ని ఎన్ని రోజుల్లో వెనక్కి కట్టాలి, అదే 10 ఇయర్. అదేవిధంగా వడ్డీ ఉందా, కొన్ని బ్యాంకులు ఎటువంటి వడ్డీ లేకుండా ఈ సదుపాయాన్ని మనకైతే ఇస్తూ ఉన్నాయి, అది కూడా చెప్తా. అదేవిధంగా ఛార్జెస్, కొన్ని బ్యాంకులు చాలా ఎక్కువగా ఛార్జెస్ వేస్తూ ఉన్నాయి, అది కూడా నేనైతే ఇదే వీడియోలో ప్రాక్టికల్గా పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఆల్రెడీ చెప్పా, యూపీఐ నౌ పే లేటర్ అంటే ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా కూడా యూజ్ చేసుకుంటాం, తర్వాత కడతాం. ఎగ్జాంపుల్గా మీ బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు 100 ఉంది, కానీ మీ ఫ్రెండ్కి అర్జెంటుగా 10,000 పంపాలి. ఎలా? మనం కనుక దీన్ని యాక్టివేట్ చేసుకుంటే మన ప్రొఫైల్ని బట్టి ఒక లిమిట్ పెడతారన్నమాట. ఎగ్జాంపుల్గా మీ ప్రొఫైల్కి 20,000 లిమిట్, అంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తక్కువ ఉన్నా లేకపోతే డబ్బులు లేకపోయినా ఇంతవరకు 20,000 వరకు మనమైతే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, వేరే వాళ్ళకి ఫోన్పే చేయొచ్చు, లేకపోతే ఆన్లైన్ షాపింగ్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా వీటిల్లో ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం షాప్కి వెళ్ళి యూపీఐ పేమెంట్ చేయొచ్చు. అర్థమైందా అండి? ఎగ్జాంపుల్గా మీ బ్యాంక్ అకౌంట్లో 100 ఉంది, మీ ఫ్రెండ్కి అర్జెంటుగా 10,000 పంపాలి, అలాంటప్పుడు ఈ లిమిట్ నుండి ఈ డబ్బు కట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 100 కట్ అవుతుంది, మీ బ్యాంక్ అకౌంట్లో ఎంతైతే డబ్బు ఉందో అది కాకుండా ఎక్స్ట్రా డబ్బు ఈ లిమిట్ నుండి వస్తుంది. సో 100 ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ లిమిట్ నుండి 9,900 మీకైతే వస్తుంది. సో 20,000 నార్మల్ లిమిట్, 20,000 మైనస్ 9,900 అంటే ఇంకా 10,100 బాకీ ఉంటుంది. అలా ఉంటుంది. కావాలంటే తర్వాత దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఫుల్ అమౌంట్ 20,000కి 20,000 మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? మీ బ్యాంక్ అకౌంట్లో ఆల్రెడీ 100 అయితే ఉంది, మీ ఫ్రెండ్కి 10,000 మీరైతే పంపాలి. సో ఆల్రెడీ ఈ సర్వీస్ అన్నది మీకు యాక్టివేట్ అయ్యింది, మీరు పంపేస్తారు ఫోన్పే నుంచి. డబ్బులు లేకపోయినా కూడా మీ లిమిట్ నుండి ఎంతైతే ఎక్స్ట్రా డబ్బు కావాలో, ఆల్రెడీ 100 ఉంది కాబట్టి 10,000లో 100 తీసేస్తే 9,900 ఆటోమేటిక్గా మీ లిమిట్ నుండి కట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఈ 9,900ని మనమైతే వెనక్కి కట్టాలి. ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క రూల్ అన్నమాట 10 ఇయర్. ఎగ్జాంపుల్గా మీది ICICI బ్యాంక్, దీని నుండి ఆ లిమిట్ వచ్చింది మీకు, అంటే ఈ బ్యాంకు మీకు క్రెడిట్ అన్నది ఇచ్చినట్లు. ఈ బ్యాంకులో చూసుకున్నట్లయితే మీరు 45 డేస్, మీరు 9,900ని యూజ్ చేశారు కదా, ఈ డబ్బుని 45 డేస్లో ఈ బ్యాంకుకి వెనక్కి కట్టాలి. ఇది ఫ్రీయా? కాదు, వడ్డీ ఖచ్చితంగా ఉంటుంది. ఎంత? ICICI బ్యాంకులో చూసుకున్నట్లయితే 3% పర్ మంత్, మంత్కి 3%, అంటే ఇయర్కి 3 × 12 = 36, అనగా 3 రూపాయల వడ్డీ, విచ్ ఈజ్ వెరీ హై. 3 రూపాయల వడ్డీ ప్లస్ ఛార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక 3,000 కన్నా ఒక మంత్కి మీ లిమిట్లో 3,000 కన్నా ఎక్కువ డబ్బుని యూజ్ చేస్తే ఎక్స్ట్రాగా 75 ప్లస్ GST. సో ఇది ఎక్కువ ఉంది,
3000 కన్నా ఎక్కువ ఉంది. సో వడ్డీ కాకుండా ఎక్స్ట్రాగా 75 ప్లస్ జిఎస్టీ. సో ఈ డబ్బు ప్లస్ వడ్డీ ప్లస్ చార్జెస్, ఇంత డబ్బుని 45 డేస్ లోపు మనమైతే వెనక్కి కట్టాలి. కట్టకపోతే మళ్ళీ ఛార్జెస్, ఈ డబ్బుతో పాటు మళ్ళీ ఛార్జెస్. అర్థమైందా అండి? నేను చెప్పేది ఏంటంటే అవసరం ఉంటే మాత్రమే వాడండి. ఎమర్జెన్సీ నిజంగా కావాలి అంటే యూస్ చేసుకోండి, లేకపోతే నో. క్లియర్? ఇలా ఒక్కో బ్యాంకులో ఒక్కో రూల్ అన్నది ఉంటుంది. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ బ్యాంకులు ఈ ఆఫర్ని ఇస్తున్నాయి. మీకు కనుక ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ ఉంటే మీరు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, పేటిఎం ద్వారా, బీమ్యాప్ ద్వారా, ప్రతి దాని ద్వారా మీరైతే యూస్ చేసుకోవచ్చు. లేదా వీళ్ళదే సెపరేట్గా యాప్ ఉంది, ఐ మొబైల్ పే, దాని ద్వారా కూడా మీరైతే దీన్ని యూస్ చేసుకోవచ్చు. క్లియర్? నేను చెప్పింది ఓన్లీ ఈ బ్యాంకుకి. ప్రతి బ్యాంకుకి ఒక్కో టెన్యూర్ ఉంది, ఒక్కో వడ్డీ రేట్ ఉంది. ఇప్పుడు ఏ విధంగా యాక్టివేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పే, చాలామంది వద్ద గూగుల్ పే ఉంది. నేను ఏ విధంగా యాక్టివేట్ చేయాలో చెప్తున్నా. గూగుల్ పే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ ఫోటో ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెటప్ పేమెంట్ మెథడ్స్, యారో యారో మీద క్లిక్ చేయండి. ఇదిగోండి యాడ్ క్రెడిట్ లైన్ కింద ఉంది, పే విత్ ఏ ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్ చెప్పేనా, క్లిక్. ప్రెజెంట్ గూగుల్ పే వాళ్ళు ఐసిఐసిఐ బ్యాంకు అంటే ఇది ప్లస్ ఎస్బీఐ ఈ రెండు బ్యాంక్స్తో వాళ్ళైతే టైఅప్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాకు అకౌంట్ ఉంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లిక్. క్లిక్ చేయగానే ఒక ఎస్ఎంఎస్ అన్నది డైరెక్ట్గా ఆ బ్యాంకుకి వెళ్తుంది. వెళ్ళగానే ఈ సర్వీస్ అన్నది యాక్టివేట్ అవుతుంది. క్లియర్? సో డిపెండ్స్ అపాన్ యువర్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్ బాగుంటే, మీరు మంచిగా డబ్బుని మెయింటైన్ చేస్తున్నట్లయితే వాళ్ళు 50,000 వరకు మనకి లిమిట్ని శాంక్షన్ చేస్తుంటారు. ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకున్నట్లయితే 50,000 వరకు లిమిట్ని శాంక్షన్ చేస్తుంది. ఇంత డబ్బు వరకు మనమైతే ఎవ్రీ మంత్ యూస్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ మంత్ కట్టేస్తేనే ఈ లిమిట్ చూపిస్తూ ఉంటుంది. తీసుకున్న డబ్బు కడితేనే ఈ లిమిట్ చూపిస్తూ ఉంటుంది, లేకపోతే అంత లిమిట్ చూపించదు. సేమ్ ప్రాసెస్ ఫోన్పే, పేటిఎం, బీమ్యాప్ అంతా సేమ్ ప్రాసెస్ అన్నమాట. మీరు కావాలంటే వెబ్సైట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐసిఐసిఐ బ్యాంక్లో అకౌంట్ అన్నది ఉంది. సో ఐసిఐసిఐ యూపీఐ నౌ పే లేటర్, ఇదిగోండి క్లిక్ చేశా అంతే. ఫస్ట్ వన్ ఇదిగోండి, ఇక్కడే యాక్టివేట్ అంతే. క్లిక్ చేసి మీ బ్యాంకు సమాచారం, యూజర్ ఐడి, పాస్వర్డ్ అంతా ఇచ్చి మీరైతే యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. ఇదిగోండి క్రెడిట్ అప్ టు 50,000, 50,000 వరకు మనకైతే ఛాన్స్ ఉంది. అండ్ 45 డేస్ ఉందా. సో ఇక్కడ యాక్టివేట్ నొక్కి మీరైతే చేసుకోవచ్చు. లేదా యాప్, ఐసిఐసిఐ వాళ్ళది ఐ మొబైల్ పే అని చెప్పి యాప్ ఉంది. ఆ యాప్లో ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో చూపిస్తా, రండి. నేను ఐ మొబైల్ పే యాప్ని ఓపెన్ చేశా. ఓపెన్ చేసిన తర్వాత పైన సర్చ్, సర్చ్ని క్లిక్ చేసి పే లేటర్ అని చెప్పి టైప్ చేయండి. సో పే లేటర్ అని చెప్పి టైప్ చేసి సర్చ్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట. పే లేటర్ క్లియర్గా ఉంది. ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్ ఆఫ్ 20,000 అవైల్ అప్ టు 45 డేస్ ఉందా. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. పే వితిన్ 45 డేస్ క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేశారు. చూడండి దీన్ని యాక్టివేట్ చేయడానికి ఛార్జ్ అన్నమాట ఎంత, 500 ప్లస్ జిఎస్టీ. ఐసిఐసిఐ బ్యాంక్లో ఈ సర్వీస్ని యాక్టివేట్ చేయడానికి 500 ప్లస్ జిఎస్టీ, వన్ టైం, ఒకసారి మాత్రమే మనమైతే కడతాం. అదేవిధంగా ఒకవేళ మనమే కనుక 3000 కన్నా ఎక్కువ డబ్బుని ప్రతి నెల యూజ్ చేస్తున్నట్లయితే 75 ప్లస్ జిఎస్టీ, ఆల్రెడీ చెప్పా. ఇది 3000 కన్నా ఎక్కువ యూజ్ చేస్తే, అదే 3000 to 6000 75 ప్లస్ జిఎస్టీ, అదే 6000 కన్నా ఎక్కువ డబ్బు లైక్ 6000 నుంచి 9000 వరకు యూజ్ చేస్తే 150 ప్లస్ జిఎస్టీ మనమైతే కట్టాలి. అదే 9000 నుండి 12000 వరకు యూజ్ చేస్తే 225 ప్లస్ జిఎస్టీ మనమైతే కట్టాలి. అదే 12000 నుండి 15000 వరకు యూజ్ చేస్తే 300 ప్లస్ జిఎస్టీ, 15000 to 18000 వరకు 375 ప్లస్ జిఎస్టీ, అదే 18000 నుండి 21000 వరకు 450 ప్లస్ జిఎస్టీ. 21000 కన్నా ఎక్కువ డబ్బుని యూజ్ చేసినా కూడా 450 ప్లస్ జిఎస్టీ మనమైతే కట్టాలి. ఇది ఫ్రీ కాదు, వడ్డీ
వడ్డీ వచ్చేసి 3% పర్ మంత్, అనగా 36%. అదేవిధంగా మనమే కనుక 45 డేస్ లోపు కట్టకపోతే 250+ GST మనమైతే కట్టాలి. సో చాలా విధాలుగా ఛార్జెస్ అనేవి ఉన్నాయి. మీకు కనుక ఆల్రెడీ ICICI బ్యాంక్లో అకౌంట్ ఉంటే మీరు అకౌంట్ నంబర్ని చూస్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి యాక్టివేట్ నౌ అంతే. యాక్టివేట్ అయిపోతుంది డిపెండ్స్ అపాన్ యువర్ ప్రొఫైల్. మీకు 50,000 వరకు లిమిట్ శాంక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. క్లియర్? అండ్ HDFC బ్యాంక్, ఈ బ్యాంక్లో 20,000 వరకు లిమిట్ శాంక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా యాక్టివేషన్ ఛార్జ్, ఇది వన్ టైం, ఒక్కసారి మాత్రమే కట్టాలి. అది కూడా 199+ GST. దాంతోపాటు 10-year, అక్కడ 45 డేస్. ఇక్కడ ICICI బ్యాంక్లో 45 డేస్, ఇక్కడ 15 డేస్, 30 డేస్, 60 డేస్, 90 డేస్. మనం కనుక 15 డేస్ని చూస్ చేసుకుంటే 1 రూపాయి కూడా వడ్డీ లేదు, 0 ఇంట్రెస్ట్. సో వడ్డీ లేకుండా కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. అది కూడా వితిన్ 15 డేస్లో మనమైతే వెనక్కి కట్టాలి. అదే 30 డేస్, 60 డేస్, 90 డేస్ అయితే వడ్డీ ఎంత? 28%, విచ్ ఈజ్ హై. దాంతో కంపేర్ చేస్తే తక్కువే. సో 15 డేస్ అయితే ఎటువంటి వడ్డీ లేదు. క్లియర్? అండ్ ప్రెజెంట్ HDFC బ్యాంకు, ICICI బ్యాంకు కంప్లీట్గా ఈ సర్వీస్ని ఇస్తూ ఉన్నాయి. ఫ్యూచర్లో అన్ని బ్యాంకులు ఇస్తాయి. క్లియర్? సో మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వాటిల్లోకి వెళ్ళి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆగండి, మెయిన్ థింగ్ ఇప్పుడు చాలా అంటే చాలా మెయిన్ థింగ్, టర్మ్ ఇన్సూరెన్స్. ప్రెజెంటు జీతం వస్తుంది, మంచిగా ఉన్నాం, కుటుంబం అంతా మన ఆదాయం మీద జీవిస్తున్నారు. రేపు మనం లేము, చనిపోయాం, అప్పుడు మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అందుకనే ప్రతి ఒక్కరూ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే రేపు మీరు చనిపోయాగా మీ కుటుంబానికి బీమా సంస్థ 2 కోట్లు ఇస్తుంది. వాళ్ళు ఫ్యూచర్లో ఆర్థికంగా అంత ఇబ్బంది పడరు. అర్థమైందా అండి? సో ఏ విధంగా తీసుకోవాలి మీకు ప్రాక్టికల్గా చెప్తా, జస్ట్ 1 మినిట్ అంతే. ఓకేనా? ఇదిగోండి పాలసీ బజర్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఆ లింకుని క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సో మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి వ్యూ. ఇక్కడ ఏంటంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతిదీ ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలి. ఓకేనా? స్మోకింగ్ ఉంటే ఎస్, లేకపోతే నో. ఇదిగోండి ఇక్కడ వస్తుంది. చాలా కంపెనీలు అండి, ప్రతి కంపెనీ యొక్క పాలసీ ఇక్కడ ఉంటుంది. మీరు కంపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 2 కోట్ల కవరేజ్ కావాలి, ఇక్కడ 2 CR పెట్టా. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫిల్టర్. ఏం ఫిల్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇక్కడ ఉంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో తక్కువ ఉంది, 97.8, బట్ 99% ఆ విధంగా ఉంటే మాత్రమే తీసుకోండి. సార్టింగ్, ఇదిగోండి క్లెయిమ్ సెటిల్మెంట్ హై టు లో ఫిల్టర్ అయిపోయింది. ఇదిగోండి ఈ కంపెనీకి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉంది, అది మంచి కంపెనీ. అంటే ఏ కంపెనీకి అయితే ఈ రేషియో ఎక్కువ ఉంటుందో అవి మంచివి. 99, 99, 99, 99, ఇవన్నీ మంచివి అన్నమాట. సో ఇలాంటి కంపెనీస్ చూస్ చేసుకుంటే బెటర్. అదేవిధంగా దాంతోపాటు సాల్వెన్సీ రేషియో అంటే ఏంటి, రేపు చాలామంది క్లెయిమ్కి అప్లై చేస్తే అందరికీ డబ్బిచ్చేంత కెపాసిటీ ఈ కంపెనీ వద్ద ఉందా? అది 150% ఉండాలి. ఈ కంపెనీకి నాకు తెలిసి 190 ఉంది. అది గూగుల్లో మీరైతే సెర్చ్ చేసుకోండి, ఏ కంపెనీ అయితే ఫస్ట్ వచ్చిందో దాన్ని చూడండి, సాల్వెన్సీ రేషియో అని చెప్పి కొట్టండి, వస్తుంది. అదేవిధంగా మెయిన్ థింగ్ డబ్బు, డబ్బు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది పర్ మంత్, ఇయర్కి ఇక్కడ క్లిక్ చేస్తే ఇయర్, ఇయర్కి ఎంత అన్నమాట, నా ఏజ్కి ఇయర్కి ఇంత. అదేవిధంగా ఇంకొకటి మనమైతే ఫిల్టర్ చేయాలి, ఏంటి, పైసా. సో లో టు హై ప్రైస్, ఏ కంపెనీస్ అయితే తక్కువ ప్రైస్కి మనకి టర్మ్ ఇన్సూరెన్స్ని ఆఫర్ చేస్తున్నాయో అవి ఇక్కడ వస్తాయి. అదేవిధంగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, ఇది కూడా మనమైతే చూడాలి. ఇది ఇది రెండు కంపేర్ చేసుకోండి. సాల్వెన్సీ రేషియో, రైడర్స్ అంతా చూసుకొని మంచి పాలసీని కావాలంటే ఇక్కడ నుంచే కొనుక్కోవచ్చు అనమాట. అర్థమైందండి? ఈ విధంగా మనమైతే కొనుక్కోవచ్చు, ప్రొసీడ్ అయ్యి కొనుక్కోవచ్చు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం కనుక ఆఫ్లైన్ బయట కొంటున్నట్లయితే ఇన్సూరెన్స్ ఏజెంట్ ఖచ్చితంగా ఉంటారు, అయినా ఫ్రీగా పనిచేయరు, కమిషన్. సో మనం కనుక ఆఫ్లైన్లో కొంటున్నట్లయితే కంపెనీ మన వద్ద ఎక్స్ట్రా డబ్బు, ఎక్స్ట్రా ప్రీమియంని ఛార్జ్ చేసి
వాళ్ళకి కమిషన్ రూపంలో ఇస్తుంది. ఇక్కడ ఎటువంటి ఏజెంటు లేరు, మనమే డైరెక్ట్గా కొనుక్కుంటున్నాం కాబట్టి డిస్కౌంట్, డిస్కౌంట్లో పాలసీ వస్తుంది. అండ్ ఈ పాలసీ బజార్ వాళ్ళు ఎక్స్ట్రాగా 5% వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అండ్ ట్యాక్స్ బెనిఫిట్, ట్యాక్స్ కూడా మనకైతే ఆదా అవుతుంది. సో ఖచ్చితంగా తీసుకోండి, ఉంటుంది. ఇదన్నమాట మ్యాటర్. ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కింద కామెంట్లో చెప్పండి నచ్చితే నచ్చింది, లేకపోతే నచ్చలేదు. అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది టర్మ్ ఇన్సూరెన్స్ది, అర్థమైందండి. అండ్ ఫ్రీడమ్ మ్యాప్ అండి, ఫ్రీడమ్ మ్యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ప్రతి దాని మీద కోర్సు ఉంది, హెల్త్ ఇన్సూరెన్సు, టర్మ్ ఇన్సూరెన్సు, ఏ టు జెడ్ అండి. కార్ లోను, బిజినెస్ లోను, హోమ్ లోను, అదేవిధంగా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఎవరైతే ఆ వ్యాపారంలో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి ఏ టు జెడ్ నేర్పిస్తారనమాట, అర్థమైందండి. సో ఖచ్చితంగా ఫ్రీడమ్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు కనుక నిజంగా ఆ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే డౌట్స్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడవచ్చు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో, తక్కువ స్థలంలో ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారో ఆ రైతన్న మనకి ఏ టు జెడ్ నేర్పిస్తారు ఈ కోర్సులు. సో ఇప్పుడే ఫ్రీడమ్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు మీరు డైరెక్ట్గా బై చేసుకోవచ్చు అనమాట, విచ్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 599 అంతే. సో కంప్లీట్గా నేర్చుకోండి, ప్రతి దాంట్లోనే టాప్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Oh,